సంగారెడ్డి జిల్లా పడంచెరు మండలం ముత్తంగి జాతీయ రహదారి పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను కోర్టు ఉత్తర్వుల మేరకు డిఎల్పిఓ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య పంచాయతీ సిబ్బంది కూల్చివేశారు. ఈ సందర్భంగా డిఎల్పిఓ సతీష్ రెడ్డి మాట్లాడుతూ ముత్తంగి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 523, 522, 588లో అక్రమ నిర్మాణాలను హైకోర్టు ఆదేశాల మేరకు కూల్చివేస్తున్నామని, ఈ నిర్మాణాలకు ఎన్నోసార్లు నోటీసులు జారీ చేసినా కూడా ఎలాంటి రిప్లై ఇవ్వలేదని, తీర్పు ఎందుకు అమలు చేయట్లేదని, గ్రామ పంచాయతీపై కంటెప్ట్ కేసు కూడా అయ్యిందని, కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు 10 జేసీబీలతో 20 ట్రాక్టర్ల సహాయంతో భారీ బందోబస్తుతో కూల్చివేస్తున్నామని, ఈ రహదారి పైన ఉన్న మిగతా నిర్మాణాలను కూడా నోటీసులు జారీ చేసి వాటిని కూడా కూల్చివేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో హైవే కాన్సన్ 522/88 మరియు 522 సర్వే నంబర్లో చిన్న నిర్మాణాల పైన మరి దీనిపైన గతంలో నేను వేస్తే 2018 డిసెంబర్ 10 ఇవ్వడం జరిగింది. అక్రమ గ్రామ పంచాయతీ నిర్మాణం మేరకు అక్రమ నిర్మాణం అని ఆల్రెడీ గతంలో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా మళ్ళీ ఇటీవల విటిష్ నెంబర్ 7901 ప్రకారం కూడా హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. గతంలో తీర్మానం చేసినందుకు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. తర్వాత క్లారిఫికేషన్ పిటిషన్ అడిగినప్పుడు కూడా కంటెంప్ట్ కూడా అయింది గ్రామ పంచాయతీ హైకోర్టు ఉత్తర్వులు ప్రకారంగా ఈరోజు ఇన్ఫర్మేషన్ కార్యక్రమం ఆల్రెడీ నెంబర్ 7901 ప్రకారం గౌరవ జిల్లా సార్, ఇప్పుడు దారెంబడి చాలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా కూల్చేస్తారా, ఏం చేస్తారు? కూడా నోటీస్ ఇస్తాము. కొన్ని స్టేలు ఉన్నాయి, చాలా వరకు కొన్ని షటర్ల పైన కొన్ని స్టేలు ఉన్నాయి. స్టేలు లేకుండా మిగతా వాటిని కూడా నోటీస్ ఇస్తాము. ఫర్దర్ గ్రామ పంచాయతీ ప్రకారం యాజ్ పర్ రూల్ ప్రకారం. సరే, ఇప్పుడు ఇది కూల్చే కట్టేటప్పుడు ఏం చేస్తారు? మరి ఇప్పుడు ఎందుకు పూర్తయిన తర్వాత పూర్తయి 3 సంవత్సరాలు అయినాక ఇప్పుడు కూడా అది ఇంటెన్షన్ వాతావరణంలో వాళ్ళు కావాలని పెట్టారు. 2018లో గతంలో ఒకసారి కూల్చేసినప్పుడు కూడా మనం ఎలక్షన్ దిశలో ఉంటా అని చెప్పేసి ఆ సందర్భంలో మనం చెప్తున్నారు. అయినప్పుడు గతంలో ఇచ్చాము, డిమాలిషన్ కూడా వెళ్ళాం. సార్, కేవలం పర్మిషన్ లేకపోవడం వల్ల కొంచెం లేదంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ మీన్స్ పర్మిషన్ లేకపోవడం కదా సార్? స్టే మీన్స్ ఏ పొజిషన్లో స్టే ఉండదు, అదే పొజిషన్లో ఉండాలి. కానీ స్టే పెట్టుకుని మన కార్యక్రమాలు ప్రతి అన్ని నడిపిస్తాం. కొన్ని కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్ కూడా స్టే పెట్టుకొని హైకోర్టు స్టే ఇవ్వలేదు. మనం ఏంటంటే గ్రామ పంచాయతీ తీర్మానం దానిపైన యాక్షన్ తీసుకుని చెప్పింది. ఇక్కడ ముత్తంగిలే కాక సార్, మన పడచర్ ప్రాసెస్లో కొన్ని స్టేలు తెచ్చుకొని బిల్డింగ్లు పర్ల అందరూ చాలామంది నిర్మిస్తూ ఉన్నారు. స్టే ఉంది, మీ అధికారులు పంచాయతీ అధికారులు అడిగితే దానికి స్టే ఉంది, మేము పోవద్దు అంటున్నాను. స్టే ఉన్నా కానీ కన్స్ట్రక్షన్ అన్నీ నడుస్తూ ఉంది. అలాంటి ఆరంభంలోనే పలుమార్లు తొలగించినప్పటికీ పదే పదే గట్టిండు. అట్లనే 5111 అనే రెండు రిట్ పిటిషన్ల ద్వారా స్టే కూడా తెచ్చింది. అవిట్లను వెకెట్ చేపిస్తూ 7901 అనే రిట్ పిటిషన్ ద్వారా డిమాలిషన్ ఆర్డర్ తీసుకొని అటు విషయాన్ని గౌరవ జిల్లా పంచాయతీ అధికారికి తెలుపగా, జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వుల మేరకు, డిమాలిషన్ ఆర్డర్ల మేరకు ఈనాడు డిమాలిషన్ ప్రోగ్రామ్ చేపట్టి ప్రతి అక్రమ నిర్మాణాలను తొలగించడం. స్టార్టింగ్ ఏం నోటీస్ అన్ని సర్వ్ చేసిన కాపీలు ఉన్నాయి, అవన్నీ కోర్టు కూడా ఫౌండేషన్ జీపీకి తెలుసు. 5 సార్లు డిమాండ్ కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం వల్లనే ఆగింది. వాళ్ళకు నోటీసులే సర్వ్ లేకపోతే వాళ్ళు కోర్టు నుంచి స్టే ఎట్లా తెచ్చుకుంటారు? దేని మీద స్టే తెచ్చుకుంటారు? వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు వేసిన రిట్ పిటిషన్ల నంబర్లు కూడా ఉన్నాయి మన దగ్గర. ఇవన్నిట్లను జిల్లా పంచాయతీ అధికారులు గారు తరువాత పరిశీలించిన తర్వాతనే డిమాలిషన్ ఆర్డర్ ఇచ్చారు.